నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు 5 PM న్యూస్. నేను జోష్ణ. ముందుగా ముఖ్యాంశాలు. పవన్ పొలిటికల్ ఎంట్రీపై మద్దతు తెలుపుతున్న పలువురు నేతలు, సమస్యలపై స్పందించే మనస్తత్వం ఉందంటూ గంటా కితాబు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అనేక పదవులు అనుభవించిన కొంతమంది నేతలు ఇప్పుడు ఇతర పార్టీలోకి వెళ్తున్నారని, మరికొంతమంది కొత్త పార్టీలు పెడుతున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగిలేటి సుధాకర్ రెడ్డి. కిరణ్ కుమార్, జగన్, చంద్రబాబుతో కలిసి తెలంగాణ రాష్ట్రం రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు పొంగులేటి. కూడా మాకున్నటువంటి అనుభవం ఎన్ఎస్యూఐ యూత్ కాంగ్రెస్ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిగా తప్పనిసరిగా చూపిస్తాం. అదేవిధంగా సీమాంధ్రలో కూడా ఎక్కువ మంది యువకులు ఎవరైతే పార్టీ వలన అనేక మంది ఇప్పుడు పదవులు అనుభవించి వేరే పార్టీలో పోతున్నారు, రాజకీయ వ్యభిచారానికి పాటుపడుతున్నారు. చాలా ఈ మాట ఉపయోగించడానికి నాకు సభ్యతా సంస్కారం అడ్డం వస్తున్న ఆ రకంగా ఇన్ని రోజులు 10 సంవత్సరాలు ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీని మరి ఏరు దాటిన తర్వాత తెప్పదగలేసే కార్యక్రమం చేస్తామని ప్రజలు వారికి బుద్ధి చెప్తారు. కొత్తగా పార్టీలు పెట్టే కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వారి కుటుంబ నేపథ్యం ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వలన వారి కుటుంబం ఉంటే వారు కొత్త పార్టీ పెట్టి వారు ఇంకా ఇతరులు మరి రాజశేఖర రెడ్డి గారు కుమారుడిగా ఉండి ఏ రాజశేఖర రెడ్డి గారు అయితే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని అనుకున్నారో దానికి విరుద్ధంగా ఆయన ఒక పార్టీ పెట్టి దానికి తెలంగాణకి అడ్డంగా నిలువుగా చంద్రబాబుతో పాటు వాళ్ళందరూ కూడా అడ్డుకున్నటువంటి వ్యక్తులు. తెలుగుదేశం పార్టీలో చేరిన గల్లా జయదేవ్ తొలిసారిగా బుధవారం గుంటూరు వస్తున్న సందర్భంగా ప్రముఖ సినీ దర్శకుడు కె రాఘవేంద్రరావు మంగళవారం ఈ ఏర్పాటును పరిశీలించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం జరగనున్న గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పార్టీ నాయకులు సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లపై పార్టీ నాయకులతో చర్చించారు. ఏ పార్టీ విజయ పతాకం ఎగురవేస్తుందన్న మీమాంసలో రాష్ట్ర ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఎవరికి వారు, ఈ విజయంలో మేము సైతం అంటూ తెలంగాణ ప్రజలను ఆకట్టుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ ఏ పార్టీ ఎన్నికల్లో విజయ బావుట ఎగురవేయనుందో తెలియాలంటే ఇంకొంత సమయం వేచి చూడాల్సిందే. రాష్ట్ర విభజన తరువాత రాజకీయ పార్టీలలో చాలా మార్పులు కనబడుతున్నాయి. ఏ పార్టీ ఎవరితో పొత్తులు పెట్టుకుంటాయో, ఎవరితో కలిసి ఎన్నికల్లో పాల్గొంటాయో అనే విషయంపై తర్జన భర్జనల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరికి వారు, మా పార్టీ నాకే టికెట్ ఇస్తుంది అని ప్రచారాలు మొదలుపెట్టారు. చివరకు ఏ పార్టీ ఎవరితో పొత్తులు పెట్టుకొని టికెట్లు ఎవరికి ఇస్తుందో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. కుదరకపోతే ఇండిపెండెంట్గా అయినా గెలవడానికే ట్రై చేస్తున్నారు. తెలంగాణ సాధన కోసం పోరాటం చేసింది టీఆర్ఎస్ పార్టీ, రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, దీనికి మద్దతు తెలిపింది బీజేపీ పార్టీ. అయితే తెలంగాణ ప్రజలు ఎవరికి పట్టం కట్టాలన్నదే సమస్య. జేఏసీ నాయకులు కూడా ఇదే సందిగ్ధంలో ఉన్నారు. ఇంకా పొత్తులు ఖరారు అయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కొత్త పార్టీపై విమర్శలు చేశారు వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మి. మొన్నటి వరకు అధికారాన్ని అంటిపెట్టుకుని ఇప్పుడు ఎన్నికల టైంలో పార్టీ పెట్టారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనపై చివరి వరకు సుప్రీంకోర్టులో పోరాడుతామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆమె పాల్గొన్నారు. మరి పదవులు అంటపెట్టుకుని ఉండి ఈ రోజు సమైక్య ఛాంపియన్షిప్ తీసుకుని నేను ముందుకు వస్తాను, పార్టీ పెడతానని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు పార్టీ పెట్టి ముందుకు వస్తా ఉన్నారు. ఇవాళ అందరం కూడా మనం అందరం తెలుగువారం, మనందరూ కూడా తెలుగు జాతి. ఏ రోజు తెలుగువారం మనంతకు మనం ఏ రోజు మనం విడిపోయిన సందర్భం లేదు. జర్మనీకి బ్రిటిష్ వారికి యుద్ధాలు వస్తే మరి వాళ్ళ కోసం మనల్ని విడదీసారే కానీ
ఏ రోజు కూడా మనంతా మనం విడిపోలేదు. అటువంటిది ఈ రోజు కూడా మరలా ఇంగ్లీష్ వాళ్ళు వేరే సీట్ల కోసం ఈరోజు మన రాష్ట్రాన్ని విడదీసిన సందర్భం చూస్తా ఉన్నాం. మరి ఎంత అనుకున్నా కూడా, మనం ఎన్ని పోరాటాలు చేసినా కూడా, మరి అక్కడ కేంద్రంలో అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కలిసి, ఇక్కడ అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ కలిసి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కలిసి ఏది ఏమైనా కూడా రాష్ట్రాన్ని రెండుగా విభజించారు. అయినా కూడా సుప్రీంకోర్టులో వేసి ఉన్నాం, తీవ్రకు పోరాటం జరుగుదాం. మరి ఒకవేళ పోరాటం జరగకపోయినా కూడా సరిహద్దులు ఏర్పరిచి భూమిని విడదీయగలుగుతారేమో కానీ మనల్ని మాత్రం విడదీయలేరు, రాజశేఖర రెడ్డి గారిని హృదయాల నుంచి తీసివేయలేరని కూడా మేము మీరందరికీ కూడా చెప్తా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. త్రిమూర్తులకు పసుపు కండువా కప్పి చంద్రబాబు సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు కార్యకర్తలు కూడా టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా త్రిమూర్తులు మాట్లాడుతూ సీమాంధ్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. వారి యొక్క సమర్థతకు తెలుసు కాబట్టి ఈ రోజున మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో మనందరం కాంగ్రెస్ని విడిచి తెలుగుదేశం పార్టీలోకి ఈ రోజుని మనందరం చేరాం. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అధికారంలోకి తీసుకురావడానికి మనందరం పనిచేయవలసినటువంటి బాధ్యత ఉందనేటువంటిది మనం చేస్తూ అపారమైనటువంటి నమ్మకంతో, వారి మీద ఉండేటువంటి నమ్మకంతో ఈ రోజున మనందరం కూడా పార్టీలో చేరుతున్నాం. తప్పనిసరిగా వారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అభివృద్ధిలోకి తీసుకురావాలనేటువంటిది, ఈ హైదరాబాద్ లాంటి నగరాన్ని, మరి సీమాంధ్రాలో ఉన్నటువంటి మూడు ప్రాంతాల్లోనూ కూడా ఇటువంటి నగరాలని నిర్మించాలంటే అదొక్క చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యం అవుతుంది అనేటువంటి నమ్మకంతో ఈ రోజున మనందరం వచ్చినందుకు మరి మీ మనందరం కూడా మరి కృతజ్ఞతగా నమ్మకంగా ఉంటామనేటువంటిది మీ అందరి తరపు, మా నియోజకవర్గ ప్రజల తరపున వాగ్దానం చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసింది. పరిటాల సునీత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావాలని శ్రీవారిని ప్రార్థించినట్లు సునీత చెప్పారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో కూడా మా తెలుగుదేశం గవర్నమెంట్ రావాలా, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలనే దేవుణ్ణి మనసారా కోరుకుని నేను మా శ్రీరామ్ ఇద్దరం కోరుకుని వచ్చినాం. ఎవరు వస్తున్నారని మేము సైలెంట్ ఉండే పరిస్థితుల్లో మేము లేము. ఎవరు వచ్చినా రాకపోయినా మా వంతు మేము కష్టపడి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలనే పట్టుదల మాత్రం మా అందరిలోనూ కూడా ఉందని మేము.